నంద్యాల జిల్లా పగిడియాల మండలం ముచ్చుమరిలో దారుణం చోటు చేసుకుంది. 3 రోజుల క్రితం అదృశ్యమైన బాలిక దారుణ హత్యకు గురైంది. హత్య జరిగిన స్థలంలో క్షుద్ర పూజలు జరిగినట్లు ఆనవాళ్లు కూడా కనిపించడంతో స్థానికంగా కలకలం రేగింది. అయితే 3 రోజుల క్రితం పార్కులో ఆడుకుంటున్న బాలిక ఒక్కసారిగా అదృశ్యమైంది. కూతురు కనిపించకపోవడంతో నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరికి ఫిర్యాదు చేశారు బాధితురాలు. శబరి ఆదేశాలతో పోలీసులు ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు. జాగిలాలతో 2 రోజులు గ్రామమంతా సర్చింగ్ చేసిన పోలీసులు ఎట్టకేలకు బాలిక శవాన్ని కనిపెట్టారు. అయితే చిన్నారిని అత్యాచారం చేసి హత్య చేసినట్లుగా అనుమానిస్తున్నారు పోలీసులు. హత్య జరిగిన స్థలంలో క్షుద్ర పూజలు జరిగినట్లు ఆనవాళ్లు కూడా కనిపించాయి. 3 మైనర్లను అదుపులోకి తీసుకున్నారు, వారిని విచారిస్తున్నారు. ఆ 3లో ఒకరు నేరాన్ని అంగీకరించడంతో బాలిక హత్య మిస్టరీ బయటపడింది.